తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో నారా లోకేష్ పర్యటన అనంతరం రాజకీయాలు వేడెక్కాయి. పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన నారా లోకేష్ జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. ఆ తర్వాత స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్ని విమర్శించే అర్హత లోకేష్కి లేదని, ఏజెన్సీ ప్రాంతంపై ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని ఆమె ప్రతి విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం మాజీ శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నారా లోకేష్ను విమర్శించడం తగదని, సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్న లోకేష్ గారి పర్యటన 1వ తారీఖు 31వ తారీఖు 1వ తారీఖు రెండు రోజులు మరి ముంపు మండలంలో పర్యటన చేయడం జరిగింది. అలాగే ఎటపాక కూనవరం చింతూరు వియర్పురం మొత్తం దేవిపట్నం నాలుగు మండలాలు కూడా మరి పర్యటన చేసి ముంపు బాధితులు వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిన్న లోకల ఎమ్మెల్యే అనంత బాబు మరి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు అవగాహన లేకుండా మాట్లాడడం అన్నది చాలా చిగ్గుచేటు. అవగాహన ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి రంపచోడవరం నియోజకవర్గంలో చరిత్రను లేనటువంటి తిరుగులేని మరి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికి అడుగడుగున ఆయనకు హారతులిచ్చి ఆయన ఘన స్వాగతం పలికారు. అలాంటిది నారా లోకేష్ గారి చాలా దారుణంగా మరి విమర్శలు చేయడం అన్నది తగదు. మరి ఆయన మాట్లాడే మాటలు ప్రతీది కూడా చాలా క్లుప్తంగా ముంపు సమస్యల కోసమే మాట్లాడడం జరిగింది. అటువంటిది లోకల్ ఎమ్మెల్యే అనంత బాబు చాలా విమర్శలు చేయడం నేను దానికి ఖండనిస్తూ ఉన్నాను. ఇలా ముంపు సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు మొత్తం వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్న ఏకైక జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యే గారు కూడా ఆ ముంపు ప్రాంతం ఎప్పుడైనా వెళ్ళారండి, ఆ ముంపు సమస్యలు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా, ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ గోడని ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నాను. మీకోసం చేసి ఏజెన్సీని అంత దోసుకొని తినేస్తున్నాను నువ్వు అనంతబాబు, నీకు ఇంకా తెలియదా? ఈరోజు ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని ఇలా ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే హక్కులను కూడా కాలా రాస్తూ ఎమ్మెల్యే హక్కులను కూడా తొంగలో తొక్కి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు పెత్తనం చేస్తావా? ఇవాళ మేము తెచ్చిన గ్రాంట్లు నేను 1800 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మేము తెచ్చినటువంటి ఆ బిల్డింగులు కానివ్వండి, ప్రహరీలు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మారుమూలకి తార్ రోడ్లు కానివ్వండి, నేను తెచ్చినటువంటి రోడ్లు ఈరోజు మారుమూల గ్రామాల్లో వేస్తూ ఉన్నారు. అటుకు నువ్వు శిలా పలకలు వేసి ఓపెన్ చేస్తూ ఉన్నావు, నీకు సిగ్గు లేదు ఆ మాట మాట్లాడడానికి? చిక్కు ఉండాలి అని మాట్లాడడం అంటేనే. ఇవాళ ఏజెన్సీ ప్రజల్ని నువ్వు మోసం చేస్తూ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఈరోజు నువ్వు నారా లోకేష్ గారిని నువ్వు విమర్శిస్తావా? నువ్వు మాట్లాడతావా? నీ కాలు గోటికి కూడా సరిపో జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి విమర్శించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ఎమ్మెల్యేవా? నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? నీకు ఇక్కడ ఏ హక్కు ఉన్నదని నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు? నీకు ఏం ధైర్యం చూసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఎమ్మెల్యేలు నెగ్గిచ్చేసేదని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే చేత కానీ దద్దమ్మ కాబట్టి ఎమ్మెల్యే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉందావు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా 2024 కల్లా మళ్ళీ మా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. మా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇదే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ముంపు బాధితులంతా ఇదే గోదావరిలో ముంచేస్తారనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నేను ఒకసారి మాట్లాడుతూ ఉన్నాను. ఏజెన్సీలోనే ఒక గిరిజన మాజీ శాసనసభ్యురాలుగా చెప్తా ఉన్నాను, ఏజెన్సీలో ఉన్నటువంటి మీరు వచ్చారా, మీరు వాళ్ళకు
కష్టపడ్డారని గాని ఆలకు ఇవ్వాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ గాని మీరు ఇచ్చారా మీ మంత్రి గారు గాని మీ ఎమ్మెల్యే గారు గాని ఒకసారి వెళ్ళారా ఎస్ నేను అనంత బాబుని మళ్ళీ నేను మాట్లాడుతా ఉన్నాను గాలి గారు గాల్లో సర్వే చేసి ముంపు బాధితులంతా అక్కడ అలోమని దగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటే ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గర పట్టించుకోలేదు మీ మంత్రి గారు పట్టించుకోలేదు చాలా ఇబ్బందులు చాలా నరకం చూస్తూ ఉన్నారు గాలిగాడే జగన్మోహన్ రెడ్డి గాలి కబుర్లు చెప్పి గాలి మాటలు అబద్ధ మాటలు చెప్పి గాల్లో చూసుకుంటూ ఏరియల్ చర్యలు చూసుకుంటూ వెళ్ళిపోయాడు జనాలే లేరు ఒక ఎంపీపీ పెడితే 200 మంది వస్తారనేసి మీరు విమర్శిస్తారా అక్కడ 3000 మంది 4000 మంది రంపచోడవరంలో జనాలు వస్తే జనాలు లేరని చెప్తారా నీరజనం అడుగు అడుగున నారా లోకేష్ బాబు గారికి నీరజనం పట్టారు హారతులు ఇచ్చారు గౌరవంగా ఆయన్ని స్వాగతించారు ఇవాళ మా గిరిజనులు మమ్మల్ని గౌరవించారు కనీసం బయటికి తీసుకురా రాకుండా మీరు ఒక లాంచ్ ఏర్పాటు చేశారా మీరు అక్కడ ప్రెగ్నెంట్ ఉన్న కేస్ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీని బయటికి తీసుకొచ్చారా అదేవిధంగా అక్కడ ఉన్న పేషెంట్ను కూడా తీసుకురావాల్సింది పోయి అక్కడ ఉన్న ముంపు సమస్యలు ముంపు బాధితులను బయటికి తీసుకురాకుండా వాళ్ళని అందరు లాంచ్ని పెట్టకుండా మీరు వాళ్ళ ఇష్టం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు కష్టాలు మీరు పట్టించుకోకుండా మీరు 2019లో ఏం చెప్పారండి 5000 రూపాయలు ఇస్తామన్నారు 5000 రూపాయలు మీరు ఎక్కడ ఇచ్చారండి అలాగే 2020లో 2000 రూపాయలు ఇస్తానన్నారు మీరు ఇచ్చారా 2000 రూపాయలు అయ్యి కూడా ఇవాళ ప్రజలు లోకేష్ బాబు గారితో చెప్తా ఉన్నారు ఇవాళ నువ్వు మాకు నీతులు చెప్తా ఉన్నావు ఎమ్మెల్యే గారు నీతులు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ తిరిగారు మీరు ఏ గ్రామానికి వెళ్ళారు ఏ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎవరితో మాట్లాడారు మీరు ఎలక్షన్లో అన్నిసార్లు తిరిగారే ఈరోజు ముంపు సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి మీరు మాట్లాడండి ఇవాళ ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు పరిస్థితి వచ్చింది మీకు ఇదే ఇవాళ మా అయంలోని 80% పూర్తయింది ప్రాజెక్టు 50% మేము అక్కడ కాలనీలు పూర్తి చేసి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అలాగే చింతూరు వీయర్పురం కూనవరంలో కూడా అక్కడ ఐటీ మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏంటి మీరు చేసే మీరు హామీలు అన్ని ఇచ్చి హామీలను గాలిలో వదిలేసి హామీలను తుంగలో తొక్కి ఈరోజు మేమంతా చేసేస్తున్నాం మేమంతా మీ మా అయంలోనే జరిగిందని మీరు గొప్పలు చెప్పుకుంటారా మీరు గొప్పలు చెప్పుకొని ఈరోజు నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తారా మీరు మీరు చేసినటువంటి ఈ 2.5 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ యొక్క ముంపు సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళారు అక్కడికి వాళ్ళ గోడు ఈరోజు మంచినీటి సౌకర్యం లేదు కరెంటు లేదు సరైన బాత్రూమ్ లేదు అక్కడ ఉన్నటువంటి వేసిన స్లాబులు అన్నీ కారు వర్షం వస్తే నీటిని కారిపోతూ ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా నరక యాతన చూస్తూ ఉన్నారు వాళ్ళ కంటతడి పెట్టుకొని నారా లోకేష్ గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు అనంతబాబు గారు మాట్లాడతారా ఆయన నీతి కబుర్లు మాట్లాడతారా ఒకసారి మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు మీరు నెక్కిన తర్వాత మీరు గుర్రాల సవర్ధని గుర్రాలను మీరు వెళ్ళి అక్కడ ఊరేగించుకోవడం కాదు